శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ రహస్యవాణి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం అందరికీ స్వాగతం ఇప్పుడు మహిళలు వంటింట్లో చేసే తప్పుల వల్ల లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది నిజమండి వంటిల్లు అనేది వంటింటిని చూస్తేనే ఆ ఇంట్లో ఉన్న మహిళ యొక్క ఆలోచన విధానం ఆవిడ యొక్క ప్రవర్తన తెలిసిపోతుంది నిజం ఇది మాత్రం ఇంటిని చూసి ఇల్లాలని చూడమన్నారు ఇంకా వంటింటిని కూడా కొందరు ఇళ్లల్లో చూస్తామండి అసలు ఇండ్లు కిచెన్ వంటింట్లో పాకురు పట్టిపోయి ఉంటాయి మనం ఏవో నూనెలు పోపులేస్తూ ఉంటాం ఆ పొగతాలు అంతా శుభ్రం చేయకుండా వదిలేసి పాకురు పట్టిపోయి ఉంటాయి శింకులు మాత్రం రెండు రోజులు మూడు రోజులు అంట్ల కుప్పలు కుప్పలు బేర్చి పెట్టి ఉంటారు ఆ ఇంట్లో బొద్దింకలు ఆ బొద్దింకల కోసం బల్లులు ఆ చిన్న చిన్న క్రిమి కీటకాలు తినడానికి బల్లులు వస్తాయి అవి తిరిగితే విషం అవుతుంది ఆహారం చూడండి మరి వంటిన్లు ఈ విధంగా చేయటం వల్ల దరిద్రం కాకపోతే ఇంకేముంటుంది దరిద్రం అయ్యే మనకి ఈ ఈ ఇవన్నీ కూడా వస్తాయి లక్ష్మి అంటే ఏంటి ఇది ఆరోగ్యంగా ఉండడం కూడా లక్ష్మి కాబట్టి వంటింటిని ఎప్పుడూ కూడా తలతలలాడుతూ ఉండేలాగా ఒక మహిళ చూసుకోవాలి ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అక్కడ అలానే ఉండాలి ప్రతి ఆహార పదార్థం మీద మూతలు ఉండాలి మన ముద్ర ఆహార ధాన్యాలకి డబ్బాలకి మూతలు ఉండాలి ఎప్పుడూ కూడా ఓపెన్ చేసి పెట్టకూడదు ప్రధానంగా ఉప్పు వేసే డబ్బాని మీరు మూత పెట్టకుండా ఉంచారు అని అంటే లక్ష్మి వెళ్ళిపోతుంది ఉప్పు పోసిన డబ్బాకి ఖచ్చితంగా మూత పెట్టండి అలాగే ఉప్పు వేసేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఆహార పదార్థాలు వండేటప్పుడు ఒక స్పూన్ లాంటివి పెట్టుకోరు ఉప్పులు వాటిల్లో ఇలా చేత్తో తీసి ఇలా వేసేస్తూ ఉంటారు అంటే మాకు అలా అలవాటైపోయింది అలా తీసి అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా వేయటం వల్ల ఉప్పు అంతా పడిపోతుంది దాన్ని ఏం చేస్తాం తుడిచి కింద పడేస్తాం ఉప్పు లక్ష్మీదేవితో సమానం అని చెప్పుకుంటున్నప్పుడు మరి ఆ ఉప్పును అలా చేస్తే లక్ష్మి వెళ్ళిపోదా అండి వెళ్ళిపోతుంది అందుకే మనం లేస్తూనే చేయవలసిన పనులు రాత్రి పడుకునే ముందు చేయవలసిన పనులు మనం తెలుసుకుంటే లక్ష్మి ఇంట్లో ఉంటుంది రాత్రి ఏం చేయాలి రాత్రి భోంచేసారు భోంచేసాక వెంబడి ఎలాగూ పడుకోకూడదు కాసేపు తిరగాలి అదేదో ఒంటిలో శుభ్రం చేసుకోవచ్చు కదా పొద్దున్నీ తిన్న గిన్నెలు అంట్లు ఏవైనా వంటింట్లో ఉంటే మీకు వాష్ ఏరియా ఉంటే వాళ్ళు ఉంటే వాష్ ఏరియాలో టబ్బులు వేసేయండి లేదు మేమే చేసుకోవాలి అండి అంటే కడిగి పెట్టేసుకోండి శుభ్రం చేసుకొని మొత్తం శుభ్రం చేసేసుకొని ప్లాట్ఫామ్ మీద ఏమీ లేకుండా ఒకవేళ ఏమైనా ఉన్నా కడిగి శుభ్రం పరిచి బోర్లు ఇచ్చేవి మాత్రం పెట్టుకోండి పొద్దున్న లేచి వంటింట్లోకి వెళ్తే ఎంత అంత ఆనందం వేస్తుంది అంత తలతల మెరిచిపోయే ఆ వంటింటిని చూస్తే అదే లక్ష్మి అదే లక్ష్మి అదే తిన్న కంచాలు వండిన గిన్నెలు అన్నీ శంకులో ఉండి స్టవ్ మీదంతా పోపు వేసినాయి కరివేపాకు ఎగిరిపడ్డాయి ఉప్పు వేసినాయి రవ్వేసినాయి మొత్తం నిండిపోయి స్టవ్ ప్లాట్ఫామ్ అంతా కూడా ఎక్కడ అక్కడ ఉండిపోయి కొందరి ఇళ్ళల్లో అయితే తిన్న గిన్నెలకి మూతలు కూడా ఉండవు అసలు వండుకున్న గిన్నెలకి ఏదైనా కొంచెం రాత్రి మిగిలితే అలా వదిలేస్తారు దాలు ఏమీ వస్తాయి ఏమీ లేవు తినకుంటే మూతలు పెట్టి పనివాళ్ళు తీసుకుంటారు లేకపోతే ఏదైనా ఎవరైనా తీసుకుంటారంటే మూతలు పెట్టడమో లేకపోతే డస్ట్బిన్లో పడేసి ఆ గిన్నెలు శుభ్రం చేస్తే ఎంత మంచిదసలు దశలు చీకటీగలు వస్తాయి అవి ఉండటం వల్ల ఈ విధంగా ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో లక్ష్మి వెళ్ళిపోతుంది ఉండదు అదే రాత్రి మొత్తం శుభ్రం చేసుకున్నారు స్టవ్ అంతా తుడుచుకొని వెనక భాగం చిట్లు పడిన నూనె ఇదంతా శుభ్రంగా తుడుచుకొని లేస్తూనే కూడా పాలను కాల కాచాలి మొదటగా పాలను పెట్టి కాచండి కొంతమంది అంటే టీ దానిలో పంచదార వేసి ఒకటేసారి పెట్టేస్తారు అలా కాదు ఫస్ట్ పాలు పెట్టండి తర్వాత పంచదార చ చక్కెర వేయండి ఆ తర్వాత మిగతాయి మీరు పొయ్యి మీద పెట్టుకోండి దీంతో లక్ష్మీ నిలుస్తుంది పాలు మనకి పాలల్లో కూడా లక్ష్మి ఉందనే చెప్తున్నాం కదా ఆరోగ్యప్రదాయని అందుకే మొదటగా పాలని కాచండి అని అంటారు ఈ విధంగా అంటే ఇంట్లో ధాన్యాలన్నీ ఏవైనా కానీ కందిపప్పు అవ్వచ్చు పప్పులు ఏవైనా కానీ అయిపోయింది అని మాత్రం మహిళ అనకూడదు ఇవి తీసుకురండి అని అనాలి అంతే పురుషుడు కూడా అప్పుడే అయిపోయాయా అని మాత్రం అనకూడదు ఎందుకంటే పూర్తిగా డబ్బా ఖాళీ అయ్యే వరకు ఏ మహిళ కూడా ధాన్యాన్ని నింపకుండా ఉండకూడదు ఇంకా ఒకరోజు వండుకోవటానికి ఉన్నప్పుడే తెచ్చి మళ్ళీ నింపుకోవాలి నింపుకుంటేనే పూర్తి ఖాళీ అయిపోయాక మీరు ధాన్యాన్ని ఒక రెండు రోజులు మూడు రోజులకు తెచ్చారు అని అంటే మాత్రం లక్ష్మి వెళ్ళిపోతుంది ఉప్పు లేని ఇల్లు ఉండకూడదు అంటే కళ్ళు ఉప్పు చెప్తున్నాను ఉప్పు డబ్బా ఎప్పుడు నిండుగా ఉండాలి ఎప్పుడు నిండుగా అంటే వాడుతూ ఉంటాం కదా అంటే కొంచెం ఉండగానే పెట్టుకోవాలి డబ్బాలు ఎప్పుడూ కూడా ఉప్పుని తీసుకురమ్మని అయిపోయిందని మాత్రం చెప్పకూడదు ఉప్పు తెచ్చుకుందామని చెప్పాలి తీసుకురమ్మని చెప్పాలి ఎందుకంటే చెప్పకపోతే ఎలా తెలుస్తుంది ఉప్పు తీసుకురమ్మని చెప్పాలి కానీ లేదు అయిపోయిందని చెప్పకూడదు ఈ కొన్ని విషయాల్ని కొన్ని నియమాల్ని పాటించాలి అలాగే ఉదయం వంటింట్లోకి వెళ్ళే వరకు మహిళ స్నానం చేసి వెళ్ళాలి ముందు రోజు వేసుకున్న నైటీలో చీరలో అలా చింపురి జుట్టుతోనూ అలానే వెళ్ళిపోతుంటారు చాలామంది ఊరిక బ్రష్ చేసి వెళ్ళిపోయి పనంత అయ్యాక స్నానం చేస్తే ఫ్రెష్గా ఉంటుందండి అని అంటూ ఉంటారు ఏమండి ఎట్లా నైటీలో తగిలించుకుంటారు ఎన్ని చెప్పినా కూడా స్నానం చేసి ఆ నైటీ తగిలించుకొని కుంకుమ పెట్టుకొని వంటింట్లోకి వచ్చి పని అయిపోయాక మళ్ళీ ఫ్రెష్గా మొహం కట్టుకొని ఆ నైటీ తీసేసి చీర కట్టుకొని బాగా తయారై మీరు బయటకు వెళ్ళటమో లేకపోతే టీవీలు చూడడమో ఫోన్లు చూడడమో చేయొచ్చు కదా ఎంత బాగుంటుంది ఈ విధంగా చేస్తే లక్ష్మి ఉంటుంది చింపిరి జుట్టుతో స్నానం చేయకుండా మడ్డి పట్టిన నైటీలు మడ్డి పట్టిన చీరలు అస్తవ్యస్తంగా చిరిగిపోయినవి కాలిపోయినవి ఇటువంటి వస్త్రాలు వంటింట్లోకి వేసుకొని వెళ్ళకూడదు వంటింట్లో మసిగుడ్డలతో పాటు శుభ్రంగా ఉండాలి ఈ నియమాలన్నీ పాటించాలి అలాగే వంటకు వాడే పాత్రలు కానీ ధాన్యం పోసిన డబ్బాలు కానీ శుభ్రంగా ఉండాలి చాలామంది ఏం చేస్తారంటే పిండి తడుపుతుంటారు అదే డబ్ అదే చేత్తో ఒక డబ్బా తీస్తారు వేస్తారు మళ్ళీ అలాగే పెట్టేస్తారు దీనివల్ల దరిద్రం దాపరిస్తుంది వంటి ఎంత శుభ్రంగా ఉంటే ఇంట్లో వాళ్ళకు ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది కాబట్టి ఎట్ మనం ఏదో తింటున్నాం వండుకుంటున్నాం పడుకుంటున్నాం ఏదో చేస్తున్నాం కదా అని జీవించకూడదు కొన్ని నియమాలు అనేవి మనం పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ఉద్యోగస్తుడు ఉన్నాడు పది గంటలకు ఆఫీస్లో ఉండాలి తమ్మునే ఇలా అక్కడ పెట్టాలి అంటే పదికి వెళ్ళిపోవాలి లేకపోతే జీతం ఇవ్వరు అలా ఇంట్లో ఉన్న మహిళ ఒంటింట్లో తను ఏ సమయానికి ఎలా ఎప్పుడు చేయాలో అప్పుడు చేస్తే ఇప్పుడు లక్ష్మీదేవి అనేది మన ఇంట్లో స్థిరంగా ఉంటుంది లక్ష్మి వెళ్ళిపోదు ఇంటి నుంచి వెళ్ళిపోయింది అని అంటే మాత్రం మహిళ వంటింట్లో ఏవో తప్పులు చేస్తుంది తన ఆలోచన విధానంలో ఏదో తప్పుడు ఉంది కాబట్టి కొన్ని నియమాలను అయితే మనం శాస్త్రపరంగా మనం ఆచరించాలి వాటిని పది మందికి మనం చెప్పాలి చె అప్పుడే మనకి లక్ష్మి ఉంటుంది పది మందికి లక్ష్మి వచ్చేలాగా కూడా మనం చేయాలన్నమాట అందుకే ఇలాంటి వీడియోస్ కోసం మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ అంటే ప్రతిరోజు అప్లోడ్ అయ్యే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ధన్యవాదాలు అలాగే అంతు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్